ఏంటి ఖమ్మం పరిస్థితి? ఏం ప్రాసెస్? ఖమ్మంలో చాలా మంది కర్చీఫ్లు కదా టెంట్లు వేస్తున్నారు. ఏమివ్వండి, అలవాటేగా రాజకీయాల్లో ఇది అంతా సహజం. 10 మంది ఆశిస్తారు, కాకపోతే ఈ పదవులు ఈ సీట్లు విలువలు తగ్గిపోయినాయేమో అని అనేది నాకు అనిపిస్తుంది. ఓనామాలు రాని వాళ్ళు కూడా మేమే అని అంటారు. సీజనల్ కొంగలుగా కొంతమంది వచ్చి వాళ్తారు. ఒక ఎలక్షన్లో ఒక జెండా పెట్టారు, ఇంకొక ఎలక్షన్లో ఇంకొక జెండా పెట్టారు. సో ఇవన్నీ కొత్త ఏం కాదు, ఇవన్నీ చూసిన వాళ్ళు కొత్త కాదు, కొత్త. ఇప్పుడు బట్టి బట్టి భార్యనా, పొంగులేటి తమ్ముడా, తుమ్మల కొడుక, రేణుకా చౌదరా, సోనియా గాంధీనా? ఏవండి, ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు సోనియా గాంధీ గారి పేరు మనం తీసుకున్నప్పుడు అదే కంఠంతో మా పేర్లు ఏవే పలికిరా. ఇఫ్ నాట్ సోనియా దెన్? ఇఫ్ నాట్ సోనియా దెన్ పబ్లిక్ డిమాండ్ ఎవరైతే వాళ్ళే. కాబట్టి అందరూ ఆశించడం తప్పులేదు, ఆశిస్తారు, అది దట్ ఈస్ ద వే, దట్ ఈస్ డెమోక్రసీ. సో వాళ్ళు ఆశించడంలో తప్పులేదు, చెయ్యాలి, మోస్ట్ వెల్కమ్. అందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళు ఎదగలిగితే వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దేశంలో మాతో పాటు వాళ్ళు లేరు, కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులు, పదవులు అలంకరించి పెద్ద పెద్దవాళ్ళు. కానీ పునాది లేసింది కాంగ్రెస్సే. కానీ ఖమ్మం జిల్లాలో నా కోరిక, నా వ్యక్తిగత కోరిక, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, అందరినీ ఎదురిచ్చి ఇచ్చారు, నష్టపోతామని తెలిసి ఇచ్చారు. ఆమె కేవలం రాజకీయం ఓటు బ్యాంక్ ఆలోచించలేదు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమేం చేసాం? వి ఫెయిల్డ్. మేడం పరువు మాట నిలబెట్టుకోలేక వి ఫెయిల్డ్. వి ఫెయిల్డ్ హర్ అండ్ వి ఫెయిల్డ్ తెలంగాణ, వి ఫెయిల్డ్ అవర్ సెల్ఫ్స్. సో అప్పటి నుంచి అన్నా, ఇవాళ కొత్తగా నేను చెప్పేది కాదు, ఏదో సీటు కోసం కాకబట్టినట్టు కాదు. నేను అప్పుడు కూడా చెప్పాను, నేను కేవలం నా కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు, ఓన్లీ వన్ రీజన్ ఐఎమ్ రిమైనింగ్ ఇన్ పాలిటిక్స్. ఈ తెలంగాణ రాష్ట్రం గెలిచి సోనియా గాంధీ గారు అరిచేతిలో పెడితే ఐఎమ్ ఫ్రీ, దాని తర్వాత నా ఇష్టం, నేను ఏమన్నా చేయగలుగుతా అని ఒక లక్ష్యం పైన నడిచాను. గెలిచినా ఓడినా నేను ఖమ్మం జిల్లాను వదలలేదు. పోయిన ఎన్నికల్లో 3 రోజుల ముందు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ అనగా ఇవాళ నన్ను రంగంలోకి దిగమన్నారు. అప్పుడు మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మరి ఆడవాళ్ళకి ఈ చాయిసెస్ వస్తాయి కొన్నిసార్లు లైఫ్లో. మా వారి లైఫ్ కంటే నాకు రాజకీయాల్లో ఎక్స్ట్రా అని నేను అనుకోలేదు, నేను నా గురించి నేను ఆలోచించలేదు. కానీ అప్పుడు కూడా కార్యకర్తలు ముందుకొచ్చి, లేదు మేడం మీరు రావాల్సిందే అని అన్నారు. పైసా ఇవ్వలేదండి, నేను గర్వపడుతున్నా. ఆ రోజు వ్యసనపడ్డా, అయ్యో నేను డబ్బులు ఇక్కడికి తేలేకపోతున్నాను, జిల్లాలోకి ఎంట్రీ లేదు, పోలీసులు నా కార్లు, మాతో పాటు ఉన్న ఆడవాళ్ళ రూమ్లన్నీ కూడా రెయిడ్లు చేశారు, నా వెహికల్, నేను కూర్చున్న వెహికల్ కూడా ఎన్నోసార్లు సెర్చ్ చేశారు, నానా ఇబ్బందులకి మేము గురయ్యాం. కాబట్టి నిర్మోహమటంగా కార్యకర్తలు చెప్పారు, నేను డబ్బు తీసుకురాలేకపోతున్నా, మీరెవరన్నా ఇక్కడ ఇచ్చి నాకు హైదరాబాద్లో మీరు కలెక్ట్ చేసుకుని ఇంటి ముందు ఐబీని పెట్టారు. ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, రాష్ట్రం అంతా వదిలేసి ఖమ్మానికి ఇన్ఛార్జ్ అని ఆయనే అన్నారు. ఇచ్చాడు, కూర్చున్నారు కాపలాలు. ఆయనకి 2 సార్లు 36 కోట్లు ఒక వ్యక్తిని ఇచ్చి, ఒక టీవీ ఛానల్ ఆయన్ని ఇచ్చి అక్కడికి పంపించారు. సో 134 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు రేణుకా చౌదరిని ఓడించాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని. అయినా కానీ ఖర్చు లేకుండా నేను పైసా పెట్టకపోయినా, 6 మంది ఎమ్మెల్యేస్ మాకు లేరు, అందరు దాటేశారు, టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరిని మేము పిలవలేదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరు రాలేదు మా ప్రచారానికి. మొన్నటి ఎలక్షన్లో ప్రియాంక వచ్చారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరికి కూడా మద్దతు పలికి అందరూ వచ్చారు. నేను నాకు రాలేదు, నేను అడగలేదు, వాళ్ళు రాలేదు, కేవలం కత్తులు లాంటి వాళ్ళు, మన కర్ణుడుకున్న కవచకుండలాలుగా నా కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటేశారు నాకు. 4.5 లక్షల ఓట్లు పడ్డాయి అంటే మామూలు మాట కాదు. పైసా ఇవ్వకుండా, ఎమ్మెల్యే లేకుండా, మా పిసిసిలు కానీ మా ఇన్ఛార్జీలు కానీ ఎవరూ రాకుండా, ఏం చేయకుండా స్వచ్ఛందంగా కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ వస్తే సమాజం బాగుపడుతుంది అని నమ్మిన వాళ్ళు, కార్యకర్తలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని ఇచ్చే నినాదాన్ని కాపాడుకోవడానికి ఓట్లు వేసారు. నైతిక గెలుపు నాదే. సో ఈసారి డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది ఉండదేమో, 130 కోట్ల పైన తీసుకెళ్ళాలి. మాకు అలవాటు లేదు, అక్కర్లేదు అండి.
ఈసారి అసలే ఖర్చు పెట్టిన ఎందుకు ఎందుకు పోయినసారి తీసుకోవడానికి కేసీఆర్ అడ్డుపడ్డారు. అవును, ఇప్పుడు ఇప్పుడు అడ్డంకులు లేవు కదా. అవసరం లేదండి, ప్రజలకు తెలిసిపోయింది. టీఆర్ఎస్ పేడా పోయింది, దరిద్రం వదిలి దాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న మొన్న జిల్లాలో ఉన్నప్పుడు కూడా అనామకులు వచ్చి కౌగిలించుకొని పోల్దండలు వేసి మళ్ళీ మిమ్మల్ని మా ఎంపీగా మేము పోల్దండలు వేయాలని చెప్పి వాళ్ళ ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కూడా జనాభా వరుసగా వస్తున్నారు, కంటిన్యూస్లీ జనం వస్తున్నారు. మేడం ఏంటి మాకు ఈ కన్ఫ్యూజన్ వద్దు, మీరు చెప్పండి మీరే కదా మాకు ఎంపీ అని చెప్పి కదా, అది పబ్లిక్ డిమాండ్. కాబట్టి నేనేం నాకు సీటు నేను అడగటం లేదు. సోనియా గాంధీ గారు రావాలని నాకు కోరిక. సోనియా గాంధీ గారు వస్తే ఆబ్వియస్లీ మీలాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి మేడం రావాలి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది వారు. అండ్ గతంలో కూడా ఇతర రాష్ట్ర ఇతర జిల్లాల్లో రెండు ఎలక్షన్స్లో అందరు ఓడిపోయారు, నల్గొండ గెలగొండ అంతా ఓడిపోయారు, మేము గెలిచాము. మేము అప్పుడు కూడా 6-9 సీట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇచ్చాము. కాబట్టి న్యాయంగా సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాకి రావాలి. ట్రైబల్ ఏరియా, ఆంధ్రాకు బార్డర్, ఇటు ఛత్తీస్గఢ్కి బార్డర్, ఈ రాష్ట్రానికి ఈశాన్య మూల, అన్ని విధాలుగా మంచి సిగ్నల్ ఉన్న నియోజకవర్గం. మేడం రావాలి, నేను వేసుకున్న మొండి అది.